సభ్యుల చర్చ ప్రారంభిద్దాం. ముందుగా పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక్కసారి మనం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యుత్తు గురించి వచ్చిన సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం మిగులు విద్యుత్ను తీసుకురాగలిగింది. అప్పటిదాకా ఇబ్బందులు పడుతున్న చిన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులుతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పురోగతి జరిగే దిశగా తీసుకురాగలిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అప్పటిదాకా చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా, ఏవైతే విద్యుత్ టారిఫ్ తగ్గించడానికి, ప్రజలకు కరెంటు బిల్లు తగ్గించడానికి వివిధ సంస్థలతో అటు విండ్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ లేదా సోలార్ ఎనర్జీ కానీ వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గందరగోళ వాతావరణం ఏర్పడింది. గందరగోళ వాతావరణం నుంచి తేరుకునే లోపలే ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి అధ్యక్ష. మనకి అంతటితో ఊరుకోలేదు. ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయటపడే లోపల రకరకాల సమస్యలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. విపరీతమైన అవినీతి, విపరీతమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి సొంత మనుషులకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లాంటి సమస్యలు, వీటిని అన్నింటినీ కూడా బయటపడేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అధ్యక్ష. అంతేందుకు అవినీతితో కూడుకుపోయినటువంటి విద్యుత్ శాఖ, అవినీతితో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడి విరిచేందుకు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. 1000 రూపాయల కరెంటు బిల్లు వస్తున్న ఇంటికి 3 నుంచి 4 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చే స్థాయికి చేరుకుందంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేందుకు ఇంతే కాదు, ట్రూ అప్ ఛార్జీలు అని ఎప్పుడో కట్టిన, ఎప్పుడో వినియోగించినటువంటి విద్యుత్ కూడా మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి అడ్జస్ట్మెంట్ల పేరుతో ట్రూ అప్ ఛార్జీలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఏదో రకంగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేసింది. ఇవన్నిటికీ సరిపోతుంటే అప్పటిదాకా మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రం పూర్తిగా విద్యుత్ కొరతతో ఇబ్బంది పడడం మొదలుపెట్టింది. అధిక ధరలకి ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్తును బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి కొనడం వల్ల డిస్కమ్లన్నీ, అంటే విద్యుత్ సప్లై చేసేటువంటి సంస్థలన్నీ కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచాల్సి రావడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం మొదలైంది. ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయినారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే వసతులు, విద్యుత్తుని ప్రాపర్గా సప్లై చేసే వసతుల విషయానికి వస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కర్నూలు